25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి 30 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఎగ్జామ్స్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్స్ను ఆదేశించారు. అతిథి అధ్యాపకులకు పెండింగ్ వేతనాలు రిలీజ్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే అతిథి అధ్యాపకుల పెండింగ్ వేతనాలకు సంబంధించిన బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉండడంతో ఈ మేరకు 9,51,26,000 నిధులను విడుదల చేస్తూ స్పెషల్ సెక్రటరీ డి రోనాల్డ్ రోజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆశ్రమ స్కూలు కాలేజీ హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని సిఐడియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని డిమాండ్. సర్కార్ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే పాఠశాలల పనితీరు, పిల్లల ప్రగతిపై నెలకోసారి తనిఖీలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. 10లో 6 పరీక్షలే. సైన్స్లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు వేరువేరు జవాబు పత్రాలు, సిలబస్ కూడా 70%. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పిఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్. దీపావళి ముందే వడ్డీ జమ. దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్ల మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసింది. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేయనున్నట్టు తెలుస్తోంది. డిఎస్ఆర్ యాప్ తొలగించాలి. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా తమనే టార్గెట్ చేసి పెట్టిన డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ యాప్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.